హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వీడియో బ్లాగ్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? సో మేమైతే కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటో మీ అందరికి తెలుసు కదా. సో అవును, అదే మొత్తానికైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే నాకు డబ్బు ఇన్కమ్ అనేది ఎంత తీసుకోగలిగాను నేను యూట్యూబ్ నుంచి, లేకపోతే యూట్యూబ్ నాకు ఎంత ఇచ్చింది, సో ఇవన్నీ అన్నమాట. సో అవన్నీ ఈరోజు నాకు నా వల్ల అయినట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎంత వచ్చింది అనేది మీకు విత్ స్క్రీన్ షాట్ మొత్తం అయితే చూపిస్తాను అన్నమాట. అంటే స్టార్టింగ్ నుంచి నాకు ఫస్ట్ పేమెంట్ కార్డ్ నుంచి ఇదిగో ఈరోజు వచ్చిన డాలర్ల దాకా, సో అవన్నీ కలిపి ఎంత అవుతుంది, ఎన్ని వేలు తీసుకున్నాను లేకపోతే ఎన్ని లక్షలు తీసుకున్నాను, అవన్నీ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా మాట్లాడదాం. సో చూసారు కదా శబ్దం. ఇప్పుడు ఆకులు కావాలా? ఇప్పుడు అదిగో అదిగో తెంపుకుంటుంది చూడు. వెళ్ళే చితల్లి చిన్న పాపగా ఇడొచ్చు చూడుగా, చిన్నదిగా. దానికైతే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కదా ఇక్కడ, అందుకనే కొట్టం దగ్గరికి వెళ్ళి నీడు వచ్చిందో లేదో తీసొచ్చాను అనమాట. మంచిగా ఉంది, ఇక్కడ అంతా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అని కలిసి నేను ముందే అక్కడికి వెళ్ళి ఒకసారి చూసొస్తాను. నేను ముందే గెస్ వీడు చేయడం కాదు, అంత సౌండ్లు అవన్నీ అని నేను అనుకున్నట్టే అంత డిస్టర్బెన్స్ అయితే ఉంది అనమాట. సో కొట్టం దగ్గర నీడుంది, మంచిగా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడదాం. ఎందుకంటే హైదరాబాద్ లో చెప్తే మీకే అర్థం కాదు, నాకే సరిగా ఒక ఇది ఉండదు అనమాట. తెంపుకుంటువే గింత తీసుకునేదిగా ఎవ్రీ తెంపు ఇంకోటి తెంపు. నమ్మకం మీద కళ్ళు తెంపు పట్టుకో. సో మొత్తానికైతే మనం ప్రశాంతంగా ఉన్న చోటుకు వెళ్దాం ఫ్రెండ్స్. హే డాడీ, యు హ్యావ్ టు బీ హియర్ అనుకుంటా కరెక్టేనేమో, నువ్వు ఇడే ఉండాలా. అర్థమవుతున్నాయి మాటలు ఫ్రెండ్స్, అర్థమవుతున్నాయి ఫ్రెండ్స్. చలో పాంప అట్కే బా. అచ్చం మంచం అమ్మే వల్ల ఉండవు. సో ఇప్పుడైతే మాకు యూట్యూబ్ నుంచి అంటే డే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఎంత వచ్చింది అనేది మీకు ఫస్ట్ డాలర్లో చూపిస్తాను. చూడండి, చూపించాలా డాలర్లోనే చూపించాలా ఫస్ట్, ఎందుకంటే నువ్వు నోట్తో చెప్తే మనకు ఎన్ని వచ్చావు ఎన్ని దాబెడతావు అన్నట్టుండదు. అంటే మనం స్టార్ట్ చేసి 3 ఏళ్ళు అయినా ఏమో కానీ లైఫ్ టైం పేమెంట్ అబ్బా, అంటే అంతేలే మొత్తం లైఫ్ టైం అంటే దీంట్లో మొత్తం స్టార్టింగ్ మనం ఇది మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా ఎంత అనేది ఇది చూపిస్తుంది. చూడండి ఒకసారి, మీకు కనపడుకుంటే స్క్రీన్ షాట్ వేసి ఉంటాను. ఇప్పుడు ఏమంటాను అంటే నన్ను దీని గురించి, వీడి ఇండేది ఎన్ని డాలర్లకు నాకు అర్థం కావట్లేదు. నేను ఏం చేస్తానంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఈ నెంబర్లను కొట్టి, అదే ఇవి డాలర్లు అన్నీ కొట్టి, అంటే ఈ వీడియో చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు $500, $600, $1,000 అట్లా అయితే మనకి తెలుస్తుంది 3 సున్నాలు ఉంటాయి అట్లానే. ఇవి ఎన్ని నెంబర్లు ఉన్నాయి కాబట్టి నాకు 50,000, 50,000, 50 ఏం అర్థం కావట్లేదు అనమాట. సో అందుకనే ఇది గూగుల్లో ఇవన్నీ కొట్టి 10 రూపీస్ అని కొడితే ఇంకోటి వచ్చింది, కొడితే ఇది ఏమైనా వచ్చిందంటే ఇక్కడగా అదే ఇప్పుడు మనకి వైద్య స్టూడియోలో ఎన్ని డాలర్లు అయితే చూపిస్తున్నదో మొత్తం అవన్నీ కొట్టి డాలర్స్ ఇన్ రూపీస్ అని కొడితే మనకి 31,23,107.51 వచ్చేదే. అంటే ఇవేంది ఇప్పుడు 31 అంటే 31 లక్షల, లేకపోతే
లక్షలే ఉందా అండి? ఇది 105 పదులు వందలు వేలు పదివేలు లక్ష కరెక్టేలే. ఎంత? 31 లక్ష. 31 లక్షలు కాదు అనుకున్నాను. 30 లక్షల 10,023. ఏ తిక్కలరా ఇది నిజంగా నాకు తెలియట్లేదు బ్రేక్. నేను చెప్తాను 31 లక్షల 23,000 120 రూపాయలు. మీకు ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి. అంటే నాకు అర్థం కాక నన్ను గూగుల్లో కొడితే అది ఏమని చూపిస్తుంది అంటే, అంటే ఇన్ వర్డ్స్ అని కొడతా అనమాట అదే నెంబర్ని. నెంబర్స్ ఇప్పుడు వైద్య స్టూడియోలో ఉన్న డాలర్స్ అన్ని కొడితే మన ఇండియన్ రూపీస్ లో ఎంత అంటే ఇదో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు అంత దాన్ని అది ఎంత ఏమని అర్థం కానీ ఆ నెంబర్లను కొట్టి ఇన్ వర్డ్స్ అని కొడతా అనమాట. అప్పుడు ఏమొచ్చిందంటే 3,123,107. అంటే ఇది ఏంటి? 3 మిలియన్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు. చెప్పింది కూడా అదే కదా. 1 మిలియన్ అంటే 10 లక్షలు కదా. 3 మిలియన్ అంటే 30 లక్షలు. 30 లక్షలు 123 మరి అంటే ఏమో లేలే ఫ్రెండ్స్, మాకైతే అర్థం కావట్లేదు. మొత్తానికి సింపుల్ గా మాట్లాడుకుంటే గనక చెప్పిందే కరెక్ట్లే. మాకు వచ్చేసి దగ్గర దగ్గర 30 లక్షలకి ఇంకా కొంచెం పైనే. మేమైతే యూట్యూబ్ నుంచి 3 సంవత్సరాలు అయ్యేదేనా? అయ్యేదే. ఫస్ట్ పెళ్లి వీడియో కొట్టు వస్తుంది. వీటికంటే ముందు కొన్ని వీడియోలు నేను డిలీట్ చేస్తాను టయానికి. చూద్దామండి ఒకసారి. ఓల్డెస్ట్ చెప్తే కదా మా పెళ్లి వీడియోనే నాకు గుర్తు. మన పెళ్లి వీడియో ఎన్ని సంవత్సరాలు అయ్యేది అనేది 3 సంవత్సరాలు అయ్యేది ఫ్రెండ్స్. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలకి 30 లక్షల 30 లక్షల 31 లక్షల ఫ్రెండ్స్ మాకు అర్థం కావట్లేదు. మీకు స్క్రీన్ షాట్ చూపిస్తున్నాం కదా మీరే. నేను లెక్కల్లో వీక్ కాదు, ఇంకా మైనస్ ఏమన్నా ఉంటే అది అంత డౌన్ అనమాట. లెక్కలు అంటే సబ్జెక్ట్ అనే కాదు, ఒక చిన్న ఒక నెంబర్లు ఏమన్నా చక్కని ఎంత కలిపి ఎంత అని అడిగితే చక్కని చెప్పలేము అనమాట. ఏమైనా క్యాలిక్యులేటర్ అది కూడా ఓకే. ఇదిగా ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్లు అంటే ఆహా అర్థం కాదు, అర్థం కాదు కాదు నాకు రాదబ్బా. ఎక్కువ నెంబర్లు ఎంచడమొచ్చు కానీ అవి ఒక ఒక నెంబర్ లక్కుంటే ఒక కొంతవరకు బాగానే చెప్తాను అనుకోండి. గైట్లా మరి 30 లక్షలు 31 లక్ష ఇంకా ఇట్లా పెద్ద పెద్ద అన్నవాడు అర్థం కాదు, అర్థం కాదు కాదు అసలు అది నేను అనుకుంటున్నది కరెక్టే కాదు అని తెలియదు అట్లా విషయాల. సో అందుకనే బాధ్యం తీసుకురానికి కారణం కూడా అటు నుంచి అది ఏమన్నా చెప్తాదని మనం చెప్పింది కరెక్టే. కరెక్టే అయితే మరి ఈడేంటి స్క్రీన్ షాట్ల ఇప్పుడు చూడు ఇప్పుడు ఇది ఎంత ఉన్నది 31 లక్షల అదే కదా. అదే మరి ఈడ 3 మిలియన్ అంటే 30 లక్షలు 30 లక్షలు అని చూపిస్తుంది. 30 లక్షలు ఈడ ఈడుంది కదా 123 ఈడుంది కదా 123 అనేది మరి 100 అంటే 1 లక్ష 31 లక్షల. ఎస్ ఫ్రెండ్స్ ఎస్ ఫ్రెండ్స్, 100K అంటే 1 లక్ష. 100K 200K సబ్స్క్రైబర్స్ పడతాం. చెప్పింది కూడా అదే కదా విన ఫస్ట్ ఏ చెప్తే కదా విన. సరే సరేలే నాకే అర్థం కాలేదు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే 31,23,107 రూపాయలు ఫ్రెండ్స్. ఇప్పుడు అట్లా చెప్పాలని మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. సో దీంట్లో అబద్ధం అయితే ఏం లేదు. సో ఇంత తీయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మేము యూట్యూబ్ నుంచి. అంటే సంవత్సరానికి 1 లక్ష 10 లక్షలు 10 లక్షలు సంవత్సరానికి 10 లక్షలు ఇంకా చిల్లర తీసినట్టు 3 ఏళ్ళకి. వా అంటే ఈ లెక్కన సంవత్సరానికి 10 లక్షలు అంటే ఈ లెక్కన నెలకు 60-70 వేలు అట్లా చిల్లర తీసేవా అని మేము అనుకుంటున్నాం. సో మొత్తానికి అయితే సంతోషంగా ఉంది పోయింది. ఆ డబ్బులు ఏమేమి చేసేవి? ఇది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ చేసుకునే లెక్క ఇల్లుకి ఇంత అయిపోయిందా. ఒకవేళ నేను కారు అది ఇది అని కొంచెం ఏమన్నా అంటే కొన్నిసార్లు తెలక కొన్ని బేస్ట్ కార్ తీసుకొని ఒక 2 కార్ల తీసుకొని ఆ చెల్లిగా చెప్పలేదు కాదు వీడియో ప్రతిదీ పెడతానని మీకు తెలుసు.
తీసుకొచ్చే దారిలోనే ఒకటి నచ్చి దాన్ని తీసుకొచ్చే దారిలోనే అది ఏమన్నా అయిపోవడం చెడిపోవడం ఆడే రేపు చేస్తామని ఏమైనా పగలు రావడం ఇంకా వాటి గురించి ఏమని చెప్పమంటారు నన్ను ఇంక దానికే. సో అట్లా కొన్ని డబ్బులు అనేది ప్లాన్ చేశాను అంటే పోగొట్టాను. మిగతా డబ్బులు ఇల్లు కట్టించుకునేమబ్బా ఇల్లు కట్టిన కాడ లేకుండా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫ్రెండ్స్ దూరం పెట్టండి అబ్బా. మరి ఆ ఫ్రెండ్ నా గురించి చెప్తా నా గురించి చెప్తావని నాకు ఫోన్ లేదన్నప్ప ఎవరో. మొత్తానికి అయితే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు అనుకోండి. నా లైఫ్లో ఎవరున్నారో నాకేం తెలియదు కానీ ఫ్రెండ్స్ని దూరం పెట్టండి అని అయితే నన్ను అడిగితే సలహా చెప్తాను. అది కూడా నేను చాలా లేట్ రిలీజ్ అయినాయి. లేట్ రిలీజ్ అయినా పర్లేదు మొత్తానికి రిలీజ్ అవ్వడం గొప్ప అనిపిస్తున్నది నాకు ఇప్పుడు. సో మొత్తానికి అయితే అది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతకుముందు అంతా వేరు ఇప్పుడు వేరు. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే. ఇంతకుముందు ఎంత తీసుకున్నామో యూట్యూబ్ నుంచి ఎంత ఏం చేసామో అనేది పక్కన పెట్టే ఇప్పటి నుంచి పాపన్నది అండ్ ఫ్యూచర్లో ఇంకా ఇంకా ఒకరు ఇద్దరు పుడతారు. సో పాప ఒక్కటికే తెలుస్తున్నాం అయితే జ్వరం ఒకటే అని పాపకి జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడిన రోజు ఉన్నాయన్నమాట. అవన్నీ దృష్టిలో పెట్టుకొని సరిగ్గా పని చేసుకొని వచ్చిన పైసల్ని ఏం చేద్దాం ఎట్లా చేద్దామని ఒక అండర్స్టాండింగ్తో ఉండాలని కోరుకుంటున్నాము. కోపాలు ఇవన్నీ కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలని నాను అందరూ మామూలే నిద్ర బాబులారా. సో మొత్తానికైతే అది ఫ్రెండ్స్ అది మొత్తానికైతే వినోద్ ఇప్పటి వరకు అయితే మాత్రం చాలా సంతోషంగా చూసుకున్నాడు నన్ను గాని మా కుటుంబాన్ని. కాదు వినోద్ నీకు విషయం చెప్పాలా, వినోద్ ఇంత మంచిగా ఉన్నాడు ఇప్పుడు. ఇప్పుడు కాదులేండి అప్పుడు ఉంటాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ ని చాలా దూరం పెట్టినప్పుడు ఇంకా బాగున్నాడు. నాకు ఎప్పుడైతే ఒక క్లారిటీ వచ్చిందో నాకు చెప్తే వినను మంచి మాటలు ఎవరన్నా కానీ అది మంచి మాట చెడు మాట చెప్తే వినను అది నిజమే ఉండో చల్లో చెప్తే కానీ విన్ను. నాకు ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట అది ఒక మరి అది మంచి అలవాటు చెడ్డ అలవాటు అది నాకు ఎక్స్పీరియన్స్ అయితే అంటే క్లియర్గా నేను అనుభవించడమో చూడడమో అప్పుడు నేను నన్ను ఇంకా ఎవరన్నా దొబ్బినా కూడా పడను ఇంక అట్లా అంత లైన్ మీద ఉంటాను అనమాట. సో మొత్తానికి అయితే లేట్గా రిలీజ్ అయినా తొందరగా రిలీజ్ అయింది కానీ మంచి చెడు అనేది తెలుసుకున్నాడు. మనుషులని మనుషులు ఎవరు ఆడ అట్లా అయ్యమని కానీ నన్ను అయితే మాత్రం చాలా విషయాలు చాలామంది మోసం ఒక కమిడీ చేసి పెట్టారు ఫ్రెండ్స్ చాలా విషయాల్లో. అంటే నేను ఏమోనండి ఎవరిని నమ్మద్దండి ముఖ్యంగా ఫ్రెండ్స్ అందరినీ కాదు ఉంటారు కొందరు అప్పుడే ఒక టైం వచ్చిన తర్వాత అందరూ తెలుస్తుంది కాకపోతే అప్పటికి కొన్ని చాలా పోయింటాయి మన దగ్గర నుంచి. ఇవన్నీ ఎందుకు లేదు అది ఫ్రెండ్స్ మరి ఈ వీడియోకి అయితే ఇంతేనా ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము అండ్ వీడియోకి ఒక లైక్ అనేది నచ్చితే థ్యాంక్ యూ యూట్యూబ్ అండ్ థ్యాంక్స్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. యూట్యూబ్ సక్సెస్ అవ్వడానికి దేవుడా తండ్రి నీకు కూడా థ్యాంక్స్ మమ్మల్ని యూట్యూబ్లోకి తీసుకొచ్చినందుకు. అండ్ అది ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్.